మెట్ట రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుందంటూ ఎద్దేవా చేశారు చిత్తూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జనార్దన్. తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఎదుట ఫ్లెక్సీలతో నిరసన చేస్తూ డ్రిప్ ఇరిగేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ, రాయలసీమను ఉద్యానవన హబ్బుగా మార్చాలంటూ, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలి అంటూ నినాదాలు చేశారు. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 1700 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఈ సంవత్సరం కూడా రైతులకు ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటంటూ ప్రశ్నించారు. రైతులకు ప్రత్యేక నిధులను కేటాయించాలంటూ వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్ట రైతాంగానికి నోట్లో మట్టి కొడతా ఉంది అనే ఉదాహరణ. గత 3 సంవత్సరాలుగా రాయలసీమను ఉద్యానవన హబ్గా మారుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాయలసీమలో ఎలాంటి జీవనదులు, నదీ జలాలు లేక పారుదల సౌకర్యం లేకుంటే ఇక్కడ మెట్ట, టమాటో, ఉర్లగడ్డలు, అదేవిధంగా సిరికల్చర్, ఈ బొప్పాయి లాంటి ఉద్యానవన పంటలన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే నీరు ఆదా అవుతుంది, నదీ జలాలు అవసరం లేదు, డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారం వచ్చిన తర్వాత ఉద్యానవన హబ్ అనేది వట్టి మాటలుగా తేలిపోయింది. ఎందుకంటే 450,000 హెక్టార్లు ఈరోజు రాయలసీమలో ఈరోజు ఉద్యానవన పంటలు సాగుతున్నాయి. కానీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా పూర్తిగా ఇవ్వకుండా అడ్డుపడతా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బకాయిలు చెల్లించలేదు. అంటే ఈ రాయలసీమని ఈరోజు రాయలసీమ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు రాయలసీమ, అందరూ రాయలసీమే కానీ రాయలసీమని నట్టేట ముంచేస్తున్నారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా 17 కోట్ల బకాయిలు ఉన్నాయి. దాదాపు 2000 మంది రైతులు గత 3 ఏళ్లుగా ఆఫీసు దుడ్డు తిరుగుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాయలసీమ అబ్బాయి చెప్పిందో ఆ ప్రకారం డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి పరికరాలన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలా, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉచితంగా, అదేవిధంగా ఓసీలకి 90% సబ్సిడీతో ఇవ్వాలని